సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో భగవాన్ కేశరి మూవీ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది పోతే సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బాక్సాఫీస్ దగ్గర మొత్తం భోగించట్లేదు సెకండ్ వీకెండ్ లో రెండో రోజు కూడా పూర్తి అయిపోయింది రెండో రోజున కూడా సినిమా అంచనాలకు తగ్గట్టయితే కలెక్షన్స్ రిపోర్ట్ చేయలేదు రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఓవర్సీస్ లో చూసుకుంటే 1 మిలియన్ కంప్లీట్ అయిన తర్వాత టక్కని సైలెంట్ అయిపోయింది ఫెస్టివల్ డేస్ లో జాతర జరిగింది అనూహ్యంగా ఆ తర్వాత సినిమా సైలెంట్ అయిపోయింది యాక్చువల్ గా పండగ సెలవుల్లో కనిపించిన జోరును బట్టి సినిమా ఈజీగానే $1.5 మిలియన్ చూస్తుంది యుఎస్ఏ వరకు అనుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఆశలు కూడా దల్లంతయ్యాయి యుఎస్ఏ వరకే కాదు 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఓవరాల్ కలెక్షన్స్ కి సంబంధించి కూడా ఆశలు గల్లంతవుతున్నాయనే చెప్పాలి యాక్చువల్ గా సినిమాకి తీసుకొచ్చిన బ్లాక్ బాస్టర్ టాక్ ను బట్టి ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వాలి కానీ ఓ లిమిట్ లోనే ఆ సినిమా కలెక్షన్స్ ని రిపోర్ట్ చేస్తుంది విచిత్రంగా ఉంది పరిస్థితి బాలయ్యబాబు స్టామినాని ఓ పరిధికే పరిమితం చేస్తున్నారు అఖండ తర్వాత మార్కెట్ లో బాలయ్యబాబు ఇమేజ్ సూపర్ పాజిటివ్ గా మారిపోయింది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో ఆ ఇమేజ్ ఇంకా పెరిగింది పోతే సినిమా కలెక్షన్స్ విషయానికి వచ్చేప్పటికీ బాలయ్యబాబు స్టామినా ఓ లిమిట్ దాటి ముందుకు వెళ్ళటం లేదు సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినా అవే కలెక్షన్స్ యావరేజ్ టాక్ వచ్చినా అవే కలెక్షన్స్ ఏవో యావరేజ్ టాక్ వచ్చినా అవే కలెక్షన్స్ భగవాన్ కేశరి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది అని వేరే లెవెల్ లో పబ్లిసిటీ చేసుకున్నారు కానీ ఫుల్ రన్ లో చూసుకుంటే సినిమా 70 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎన్నిసార్లు ఎన్ని సినిమాల వరకు బాలయ్యబాబుని ఆ నెంబర్ దగ్గరే రిస్ట్రక్ట్ చేస్తారు అంతకు మించి ముందుకు తీసుకువెళ్లరా 100 కోట్ల షేర్ బాలయ్యబాబు కొట్టకూడదా కొట్టే అవకాశం ఇవ్వటం లేదు భగవాన్ కేశరి మూవీతో 100 కోట్ల షేర్ రికార్డు పడిపోతుందని చాలా మంది ఉత్సాహపడ్డారు కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అందుకు అనుకూలంగా లేవు సెకండ్ వీకెండ్ లో సినిమా జోరు చూపించి ఉన్నట్టయితే ఖచ్చితంగా 100 కోట్ల షేర్ కి అవకాశం ఉండేది కానీ సినిమా అనూహ్యంగా డల్ అయింది పబ్లిక్ లో కూడా సినిమాకు సంబంధించిన డిస్కషన్ ఎక్స్పైర్ అయిపోయింది అప్పుడే ఇంత షార్ట్ టైమ్ లో ఎక్స్పైర్ అయిపోవటం ఏమిటి ఈ సినిమా చానా ఏళ్ళు యాదుంటది అని పోస్టర్ మీదే వేసుకున్నారు కానీ ప్రాక్టికల్ గా అయితే అది సాధ్యం అవటం లేదు ఎందుకు అవ్వటం లేదు అంటే ప్యాకేజీలు ప్రిపేర్ చేస్తే ఐటమ్లు సెట్ చేస్తే మైలేజ్ రాదు ఫ్యాన్స్ వరకు మాత్రమే సినిమాని ఎంజాయ్ చేస్తారు కన్ఫర్మ్ సినిమాలో మాస్ ఎంటర్టైన్మెంట్ బాలయ్యబాబు ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి మాత్రమే పెట్టారు మిగతా ఫ్యాన్స్ కనెక్ట్ అవటం అంత ఈజీ కాదు మెసేజ్ అందరికి ఇచ్చేసామని ఫీల్ అయ్యారు మెసేజ్ ఇవ్వటం అంటే చెప్పటం కాదు ఇంపాక్ట్ క్రియేట్ చేయటం నేను మొత్తుకుందదే నేను కొట్టుకుందదే ఇంపాక్ట్ఫుల్ మెసేజ్ లేదు సినిమాలో సినిమాకి మైలేజ్ ఉండదు అని మెసేజ్ లో చెప్పడానికి మాత్రమే వ్యాపారం వ్యాపారమే అన్నట్టు తీస్తే ఇలాగే ఉంటది పరిస్థితి ఈ రోజు ఓ పెద్ద మనిషి చెప్తున్నాడు ఉచిత పథకాలు ఇవ్వచ్చు కానీ గవర్నమెంట్ మనీని సృష్టించి ఆ డబ్బుతో పథకాలు ఇవ్వాలి అంతేగాని అప్పులు చేసి పథకాలు ఇవ్వకూడదు అని ఈ నీతులు చెప్పే మాస్టారే ప్యాకేజీ కంపెనీ పెట్టుకుని 100 కోట్లు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ తరఫున పనిచేసి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పార్టీని రూలింగ్ లోకి తెస్తాడు నీతులు నీతులే చెప్తారు వ్యాపారం వ్యాపారమే అందరూ అలాగే చేస్తున్నారు అప్పుడు పరిస్థితులు పరిణామాలు ఇలాగే ఉంటాయి మెసేజ్ ఇస్తున్నామని ఒక సేఫ్ కార్డ్ పెట్టుకోవటం స్మార్ట్ గా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం క్యాష్ చేసుకోవటం కంటెంట్ లో దమ్మున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు నానా రకాలైన వేషాలు వేయాల్సిన అవసరం లేదు జనాల దగ్గరికి సినిమాని తీసుకువెళ్తే చాలు వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా సో ఓ ఫార్ములా ప్రకారమే భగవాన్ కేశరి మూవీ తీయటం జరిగింది బాలయ్యబాబుకున్న క్రేజ్ అలాగే పబ్లిసిటీ విరివిగా చేయటం మూలంగానే సినిమాకి ఈ మాత్రమైన మైలేజ్ వచ్చింది ఈ మాత్రం ఏముందిలే సేఫ్ హిట్ వరుసగా 3 హిట్లు కొట్టాడు బాలయ్య ఆ ఘనత మాత్రం దక్కుద్ది అంతేగాని ఇంతకు మించి రికార్డులు కొట్టాడు అన్న ఘనతకు మాత్రం ఇంకో సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే బాలయ్య భగవాన్ కేశరి 10 రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 1.25 కోట్ మాత్రమే షేర్ చూసింది టోటల్ 10 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 49 కోట్లు దాటింది ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 60 కోట్లు దాటింది ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది నైజాం లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది సీడెడ్ లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుద్ది ఎలా అవుద్ది అనేది వీక్ డేస్ లో వచ్చే కలెక్షన్స్ ను బట్టి ఆధారపడుద్ది ఇక తలపతి విజయ్ లియో మూవీ విషయానికి వస్తే సినిమా 10 రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి 500 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది
షేర్ చూసుకుంటే 250 కోట్లు దాటింది. సో అఫీషియల్ గా లియో మూవీ సూపర్ హిట్ అని చెప్పేయచ్చు. పోతే సినిమా కలెక్షన్స్ కు సంబంధించి, సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి బోల్డ్ అన్ని వివాదాలు నడుస్తున్నాయి. వివాదాలని ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే సినిమాలో లోకేష్ కనకరాజ్ స్మార్ట్ గా కాపీ కార్యకలాపాలని కొనసాగించాడు. సినిమాలో సెకండ్ హాఫ్ చాలా వరకు ఒరిజినల్ గా రాశాడు, కానీ ఇంట్రెస్ట్ అనిపించని కంటెంట్ తో చాలా వరకు బోర్ కొట్టించాడు. సెకండ్ హాఫ్ లో నరబలి కాన్సెప్ట్ అయితే అసలు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. ఏంటి లోకేష్ కనకరాజు ఇంత లోగా ఆలోచించాడు అనిపించింది. తర్వాత సెకండ్ హాఫ్ లో హైనా సీన్ ఉంది, యాక్చువల్ గా అది బ్లాస్ట్ అవుతుంది అనుకున్నాడు, పోతే అది మిస్ ఫైర్ అయింది. చాలా మంది ఆ హైనా పోర్షన్ ని విక్రమ్ మూవీలో ఏజెంట్ టీనా పోర్షన్ తో పోలుస్తున్నారు. నాకైతే అలా అనిపించట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే ట్రిపుల్ ఆర్ మూవీ గుర్తుకొస్తుంది. సినిమా స్టార్టింగ్ లో దళపతి విజయ్ హైనాతో ఫైట్ చేసి దాన్ని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత దాని ఆలనా పాలనా చూసుకుంటా ఉంటాడు. ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ టైగర్ తో ఫైట్ చేసి దాన్ని పట్టుకుంటాడు. మనకి తెలియకుండా, మనకి ప్రాపర్ గా రిజిస్టర్ అవ్వకుండా దాని ఆలనా పాలనా చూసుకుంటాడు. కానీ రాజమౌళి ఆ మ్యాటర్ తో ఇంటర్వెల్ కి సూపర్ బ్లాస్టింగ్ ఇంపాక్ట్ ఇచ్చారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ హైనా విషయంలో కనపడింది. కాకపోతే అవసరమైన ఇంపాక్ట్ఫుల్ బ్లాస్టింగ్ అయితే ఆ హైనాతో ఇవ్వలేకపోయాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ అనే కాదు, తమిళ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది కాపీ కింగ్స్, కానీ వాళ్ళని పట్టుకోలేము. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పైకి కనపడని క్రియేటివ్ స్తోత్రపురం ఉంది. కథల విషయంగా అక్కడ చాలా మంది టైగర్ నాగేశ్వరరావులు ఉన్నారు. బ్రహ్మాండంగా కాపీ కొడతారు, అద్భుతంగా ఇంప్రవైజ్ చేస్తారు. అసలు ఒరిజినల్ ని గుర్తు పట్టనివ్వకుండా ఇంప్రవైజ్ చేస్తారు. వెంకట్ ప్రభు మానాడు సినిమా విషయానికి సంబంధించి రీసెంట్ గా నాకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. జైలర్ మూవీలో చూసుకుంటే బెటర్ కాల్ సాల్ ఈ సిరీస్ కి సంబంధించిన రిఫరెన్స్ లు ఉన్నాయి. జవాన్ మూవీలో చూసుకుంటే మనీ హేస్ట్ రిఫరెన్స్ లు ప్రతి ఒక్కరూ స్పష్టంగా గుర్తుపెట్టారు. బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ఇన్ఫ్లుయెన్స్ తో చాలా సినిమాలు వచ్చాయి తమిళలో. పోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ దించారు, వాళ్ళ క్రియేటివిటీకి పని చెప్పి వండర్ఫుల్ గా ఇంప్రొవైజ్ చేస్తారు. ఇంప్రొవైజ్ చేయడం కూడా ఓ కళ. ఆ కళతోనే కొంతమంది తమిళ ఫిల్మ్ మేకర్స్ చిన్న రేంజ్ నుండి ఎవరు పట్టుకోలేనంత రేంజ్ కి వెళ్ళిపోతున్నారు. తమిళ ఫిల్మ్ మేకర్స్ ఇంప్రొవైజేషన్ గురించి చాలా గమ్మత్తైన విశేషాలు కథలో విన్నాను నేను. ఆ సర్కిల్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఓ కథకు సంబంధించి డిస్కషన్ పెట్టామనుకోండి, ఆ కథ మొత్తం వినేసి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఎవరో ఒకరు తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఒక కథ చెప్తారు, అది మన కథే, మళ్ళీ తీసుకొచ్చి మనకే చెప్పారు అనే గుర్తు కూడా పట్టలేమట. అంటే అంతలా మార్చి అంతలా ఇంప్రొవైజ్ చేస్తారట కథల్ని అక్కడ వాళ్ళు. కొంచెం అబ్జర్వ్ చేసి డీప్ గా ఆలోచిస్తేనే గానీ ఇది మన కథే కదా అని ఆశ్చర్యపోవాలి. చాలా కామన్ గా జరిగే యాక్టివిటీ ఇది అని తెలుస్తుంది. అంత యాక్టివ్ గా అంత స్మార్ట్ గా ఉంటారు తమిళ ఫిల్మ్ మేకర్స్ అనేది చాలా మంది నన్ను హెచ్చరించారు. యాక్చువల్ గా లోకేష్ కనకరాజ్ కూడా లియో మూవీతో బ్రహ్మాండం బదులు కొట్టేవాడు, కాకపోతే టైం దొరకకుండదు, అందుకనే ఇంప్రొవైజేషన్ ప్రోగ్రామ్ సరిగ్గా జరగలేదు, అందుకనే దొరికిపోయాడు. ఖైదీ సినిమాకి సంబంధించి కూడా ఓ ఇంగ్లీష్ మూవీ రిఫరెన్స్ ఉందని చాలా మంది వాదిస్తూ ఉంటారు, కానీ అతని ఇంప్రొవైజేషన్ మాత్రం అన్బిలీవబుల్, అద్భుతం. అంతే అది పరిస్థితి, వాళ్ళు ఆ రకంగానూ హైలీ అడ్వాన్స్డ్ గా ఉన్నారు, సూపర్ టాలెంటెడ్ గా ఉన్నారు. కాపీ కొట్టడానికి సంబంధించి, కాపీ కొట్టిన కంటెంట్ ని ఇంప్రొవైజ్ చేయడానికి సంబంధించి మన ఫిల్మ్ మేకర్స్ ఆ విషయంగా కూడా చాలా వెనకబడి ఉన్నారు. కాపీ కొట్టడం సరిగ్గా చేత కాదు, కొట్టినా ఈజీగా దొరికిపోతారు, అల్లరైపోతారు. లియో మూవీ కూడా సెకండ్ వీకెండ్ లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి, ఎక్స్పెక్ట్ చేసినట్టు రావటం లేదు. ఇక మండే నుంచి సినిమా పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర బాగా డల్ గానే ఉంటది అని అర్థమవుతుంది. వీక్ డేస్ లో ఎంత ఎఫెక్టివ్ గా పర్ఫామ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి సినిమా ఫుల్ రన్ లో 600 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.